ఈరోజు జీవపు మాట న్యాయాధిపతుల గ్రంథం 6:23 బుక్ ఆఫ్ జడ్జెస్ 6:23 అప్పుడు యెహోవా నీకు సమాధానం భయపడకు నీవు చావవని అతనితో సెలవిచ్చాను నీకు సమాధానము భయపడకుము నీవు చావవు ఈ మాట ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడాలి ఇది దేవుని దూత గిద్యోనితో సెలవిచ్చిన మాట పీస్ బి అంటూ యు డు నాట్ ఫియర్ యు విల్ నాట్ డై మనకందరికి తెలుసు న్యాయాధిపతుల గ్రంథం 6:7-2 గిద్యోను గురించి రాయబడింది గిద్యోను ఎవరు అన్నప్పుడు ఇస్రాయేల్ ప్రజల్లో 15 న్యాయాధిపతుల్లో గిద్యోను న్యాయాధిపతి గిడియన్ వాజ్ ఎ జడ్జ్ ఓవర్ ఇస్రాయల్ అంటే ఒక బలహీనుడు ఒక పిరికివాడు గిద్యోన్ కానీ దేవుని ఆత్మ కుమ్మరింపబడినప్పుడు దేవుని ఆత్మ అతన్ని ఆవేశించినప్పుడు అతడు ఈ 15 అతి పరాక్రమవంతుడైపోయినాడు బలాఢ్యుడైపోయినాడు దేవుని ప్రజలకు గొప్ప విజయాన్ని శత్రుల మీద విజయాన్ని సాధించడానికి దేవుడు ఇతన్ని వాడుకున్నాడు మరి మనకు తెలుసు దెబోరా 15 న్యాయాధిపతులు పురుషుల్లో ఆమె ఒక స్త్రీ న్యాయాధిపతినిగా ఉండింది ఆమె హయాములో దేశము 40 నిమ్మళంగా ఉండిందని అని న్యాయాధిపతులు 5:31 ఉంది తర్వాత ఇస్రాయేల్ యెహోవా దృష్టికి దోషులైపోయినారు దేవుని ప్రజలు దేవుని మీద తిరుగుబాటు చేసి పాపం చేసినప్పుడు దేవుని దృష్టికి దోషులైతారు మనము పాత నిబంధనలో మాటి మాటి చూస్తాం అప్పుడు దేవుడు ఇస్రాయేల్ ప్రజలను 7 శత్రులైన మిద్యానీయుల చేతికి అప్పగిస్తాడు మిద్యానీయులు అమాలేకీయులు కలిసి దేవుని ప్రజలైన ఇస్రాయేల్ మీద వచ్చి వారి పంటనంతా నష్టపరిచి వారికి ఉన్న సొమ్మంతా దోచుకొని చాలా ఇబ్బందులకు గురి చేస్తారు దేవుని ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు వారు ఈ శత్రు బాధను తట్టుకోలేకుండా ఈ మిద్యానీయుల వలన వచ్చే బాధను తట్టుకోలేకుండా ఇస్రాయేళ్లు దేవునికి మొర పెడతారు దేవుడు ఆ మొరను విని ఒక న్యాయాధిపతిని గిద్యోను లేవనెత్తుతాడు గిద్యోను ఎవరు అన్నప్పుడు మీరు చదవాలి న్యాయాధిపతులు 6:7 గిద్యోను గురించి విస్తారంగా రాయబడింది గిద్యోను 11 నుండి న్యాయాధిపతులు 6:11 యెహోవా దూత వచ్చి అభియజుడైన యోనా యోవాషునకు కలిగిన ఒఫ్రాలో మస్తకి వృక్షము క్రింద కూర్చున్నాడు యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైయుండునట్లు గానుగా చాటున గోధుమలను దుళ్ళగొట్టుచుండగా ఒకవైపు శత్రువులు వారు భయపడుతున్నారు గిద్యోను భయపడుతున్నాడు పిరికితనం గల ఆత్మ శత్రుల మీద జయము సాధించలేడు చీకటి చింతలు పిరికితనము భయము గిద్యోనుకుంది మిద్యానీయులకు భయపడుతూ గానుగా చాటున గోధుమలను దుళ్ళగొడుతున్నట్టు చేస్తూ నటిస్తున్నాడు యెహోవా దూత అతని కనబడి పరాక్రమం గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా చూడండి ఒక భయపడుతున్న ఒక వ్యక్తితో బలహీనంతో దేవుని మాట సెలవిస్తుంది అంటే ఇప్పుడు గిద్యోనుకు దేవుని ఒక గొప్ప ఆదేశం ఉంది దేవుని ప్రజలను రక్షించాలి దేవుని ప్రజలను రక్షించడానికి ఉన్నంత ధైర్యము స్థైర్యము లేదు శత్రువులకు భయపడుతున్నాడు భయపడి దాక్కుంటున్నాడు అప్పుడు దేవుని మాట ప్రత్యక్షమై పరాక్రమం గల బలాఢ్యుడా అని సంబోధిస్తే మనకు అనిపిస్తుంది ఒక పిరికి వాడిని ఇలాగెందుకు సంబోధిస్తున్నాడు దేవుడు అని కానీ దాని రహస్యం ఇక్కడే ఉంది నువ్వు పరాక్రమం గల బలాఢ్యుడవు ఎందుకంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు నాకు అనిపించింది దేవుడు మనకు తోడుంటే పిరికి వాళ్ళందరూ బలాఢ్యులైపోతారు దేవుడు తోడుంటే భయస్థులందరూ ధైర్యవంతులైతారు దేవుడు తోడుంటే బలహీనులందరూ మరి పరాక్రమశాలు అయిపోతారు ఇక్కడ అదే ఉందన్నమాట సీక్రెట్ గిద్యోనుకు తనంతర తన తాను మరి ధైర్యవంతుడు కాడు కానీ దైవశక్తితో ఆవరింపబడినప్పుడు దేవుని తోడు కలిగినప్పుడు ఈ బికేమ్ ఎ మైటీ వారియర్ పరాక్రమం గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడు క్రింది భాగంలో నేను ఎలాగ పరాక్రమవంతుడు అవుతాను నేను ఎలాగ చేస్తాను నా కుటుంబం ఏ పాటిది అన్ని బలహీన మాటలు మీరు చూస్తారు కింద న్యాయాధిపతులు 6:12 క్రిందికి మీరు చదివితే He's not sure of himself. He's not confident. By himself, he has nothing.
కానీ ఆయన ఇలాగ బలహీన మాటలు మాట్లాడుతున్నప్పుడు దేవుడు అతన్ని బలపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గాడ్ స్ట్రెంగ్థెన్స్ ద వీక్. గుండె ధైర్యం లేనప్పుడు దేవుడు అభయవాకుల చేత బలపరుస్తాడు. చావు తలంపులు, చావు మాటలు. చూడండి గిద్యోను ఇక్కడ ఏమంటున్నాడు, భయపడుతున్నాడు, నాకు సూచనలు కావాలి, నువ్వు నిజంగా తోడు నవా నాకు, అయితే నాకు సూచనలు కావాలి, నాకు గుర్తులు కావాలంటున్నాడు. దేవుడు ఎంత జాలిగల దేవుడు అంటే ఇది చదువుతుంటే మనకు చాలా ఆశ్చర్యం అవుతుంది. దేవుని జాలి, దేవుని కరుణ. దేవుడు ప్రతిదానికి ఒక సూచన చూపెట్టి అతని విశ్వాసాన్ని బలపరుస్తాడు, ఆత్మవిశ్వాసాన్ని నెలకొల్పుతాడు. అంటే ఈ టర్న్స్ ఎ టిమిడ్ పర్సన్ ఇంటి ఎ మైటీ వారియర్ బై షోయింగ్ హిమ్ సైన్స్. అయితే మనం చూస్తూ ఉంటాం ఇక్కడ గిద్యోను ఎంత భయపడుతున్నాడు. చావుకు భయపడుతున్నాడు, చచ్చిపోతానని భయపడుతున్నాడు, శత్రువులు వచ్చి ఆక్రమించుకుంటారని భయపడుతున్నాడు, విజయం రాదని అనుమానం ఉంది. ఇలాంటి బలహీనమైన పరిస్థితిలో దేవుడు గిద్యోను ప్రోత్సహించి బలపరిచి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించమని ప్రేరేపిస్తున్నాడు. అంటే హి స్ట్రెంథనింగ్ గిద్యోన్. అయినను గిద్యోను తన బలహీనతలను వ్యక్తపరుస్తున్నాడు. దేవుని సహాయం, దేని సహాయం చేత నేను ఈ యుద్ధం ఆడగలను, మరి ఎవరు నన్ను రక్షిస్తారు, మనుష్య గోత్రంలో నేను ఎన్నిక లేని వాడను కదా అని తనను తాను తగ్గించుకుంటూ వినయంతో దేవునికి విన్నపిస్తున్నాడు. దేవుడు మరలా మాట్లాడుతున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, 16వ వచనంలో నేను నీకు తోడై ఉన్నాను అని ధైర్యపరుస్తున్నాడు. దేవుడు తనను ధైర్యపరుస్తున్నాడని నిర్ధారణకు వచ్చటకు గిద్యోను ఒక సూచన కోరుతున్నాడు. ఏంటా సూచన అంటే, మేకపిల్ల మాంసమును పొంగని భక్ష్యములను ఉంచి అవి దహించబడట చూసి నిర్ధారణకు వస్తాడు. అవును, నేను మేకపిల్ల మాంసము పొంగని భక్ష్యం పెడతాను, అది అగ్ని వచ్చి దహిస్తే నిజంగా నువ్వు తోడున్నావని నేను మరి నిర్ధారణకు వస్తానని గిద్యోను అడుగుతున్నాడు, దేవుని సూచన అడుగుతున్నాడు. గిద్యోను జరిగిన దాన్ని చూచి అప్పుడు నిజంగానే దేవుని దూత దిగివచ్చి అగ్నితో ఆ మేకపిల్ల మాంసాన్ని పొంగని భక్ష్యములను దహించినప్పుడు గిద్యోను దేవుని దూతను నేను చూచాను, ఇక నేను బ్రతకనని భయపడుతున్నాడు. చూడండి ఎన్ని సాకులు వ్యక్తం చేస్తున్నాడు. ఎందుకనగా ఇస్రాయల్ నమ్మకం బట్టి, ఇస్రాయల్ ఎప్పుడు కూడా ఎవరైనా దేవుని చూస్తే వాళ్ళు బ్రతకరని వాళ్ళ నిర్ధారణ. అయితే దేవుని దూత ఏం సెలవిస్తున్నాడు గిద్యోనుకు, భయపడకు, నీకు సమాధానం, నువ్వు చావవు అని. భయపడుతున్న బలహీన తలంపులతో, చావు తలంపులతో ఉన్న గిద్యోను బలపరుస్తున్నాడు. అదే ఈరోజు వాగ్దానము, న్యాయాధిపతులు 6:23. నువ్వు భయపడకు గిద్యోను, నువ్వు భయపడకు, నీకు సమాధానము, నీవు చావవు. యు విల్ నాట్ డై, పీస్ బీ అన్ టు యూ, ఫియర్ నాట్. న్యాయాధిపతులు 6:23 దేవుని దూత గిద్యోనుకు సెలవిస్తున్న మాట. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠం కట్టి దానికి యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టాను. ఈరోజు దేవుని వాక్యం వింటున్నా దేవుని బిడ్డలారా, ఇప్పుడు చావు తలంపులో ఆనాడు గిద్యోనుకు ఉండింది, చచ్చిపోతాను, నేను ఇంకా బ్రతకను అనుకుంటున్నాడు, నేను ఈ మహాసైన్యంతో మిడతల దండంత సైన్యము ఎక్కడ గెలుస్తాను, నన్నెందుకు ఎన్నుకున్నాడు దేవుడు, నేనే పాటి వాణ్ణి, నాకెక్కడుంది బలము, నా వల్ల కాదు అనేవాణ్ణి, పిరికి వాణ్ణి దేవుడు ధైర్యపరిచి అని బలహీనతల నుండి విడిపించి సూచనలు గుర్తులు చూపి నేను నీకు తోడున్నాను, భయపడకు, నువ్వు పరాక్రమం గలవాడు. గిద్యోనును ఒక భయకంపితుడైన భయస్థుడైన ఒక వ్యక్తితో దేవుడు సెలవిస్తున్నాడు, నువ్వు భయపడకు, పరాక్రమం గల బలాఢ్యుడా అని సంబోధిస్తున్నాడు. ఎందుకు పరాక్రమం గల బలాఢ్యుడైపోయినాడు, ఎందుకు అన్ని విజయాలు దైవుని ప్రజలకు సాధించినాడంటే, వన్ వర్డ్ రిప్లై ఇస్ గాడ్స్ ప్రెజెన్స్ విత్ హిమ్. అతనికి దేవుడు తోడుగా ఉండి మరి అతనికి విజయాన్ని ప్రసాదించినాడు. దేవుని ప్రజలకు అతని ద్వారా గొప్ప విజయము మరి దేవుడు అనుగ్రహించినాడు. ఈరోజు చావు మాటలు బలుకుతున్నావా? భక్తులు కూడా ఇలా బలికినారు, మోషే కూడా బలికినాడు చావు మాటలు, నేను చచ్చిపోతాను, నన్ను చంపు. ఏలియా కూడా మాట్లాడు, ఇక చాలు, నా పితరుల కంటే గొప్పవాడిని నేను గాను, నన్ను చంపేసే అంటాడు. యోనా కూడా బలుకుతాడు, అయ్యో నేను చచ్చిపోతే బాగుండని. ఇలాగూ బలహీన మాటలు భక్తులు కూడా కొన్ని పరిస్థితుల్లో, అంటే తారుమారయ్యే పరిస్థితుల్లో వాళ్ళు చేస్తే చాలు అనుకుంటారు.
ఈరోజు దేవుని వాక్యం వింటున్న మీరు కూడా ఎన్నోసార్లు మాట్లాడి ఉండొచ్చు, చాలు ఈ జీవితం, చచ్చిపోతే బాగుండు, చావెందుకు రాదు నాకు. ఇలాంటి బలహీన మాటల నుండి విడుదల పొందాలి. చావు మాటలు కాదు, జీవపు మాటలు రావాలి నోటి నుండి. టీవీ పరిచర్యకు 2007 ఏమి పేరు పెట్టాలని నేను ప్రార్థన చేసిన దేవుని సన్నిధిలో మోకరించి నాకు మంచి పేరు దయచేయి ప్రభు ఆ టీవీ పరిచర్య. అప్పుడు దేవుడు నాకు గుర్తు చేసినాడు జీవపు మాటలని ఉండాలని. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ప్రతిరోజు మీకు జీవపు మాట ఇవ్వడానికి దేవుడు కృపనిచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. చూడండి, బలహీనుడైన గిద్యోను పరాక్రమం గల బలాఢ్యునిగా మార్చేసింది దేవుని మాట, దేవుని సన్నిధి, దేవుని తోడు, దేవుని ప్రత్యక్షత, దేవుడు చూపిన సూచనల ద్వారా బలాఢ్యుడైపోయినాడు, పరాక్రమవంతుడైపోయినాడు. ఏ న్యాయాధిపతి చేయని కార్యాలు చేసినాడు, 15 వీరుడైపోయినాడు. ఎంత గొప్పది దేవుని తోడు మన జీవితంలో కదా. ఒకరోజు మరి కొన్ని సంవత్సరాల ముందు నేను ఒక పేషెంట్ ను విజిట్ చేయడానికి హాస్పిటల్ పోయాను. అతనికి దాదాపు 68 ఉంటుంది, వృద్ధుడే. అతనికి గుండె ఆపరేషన్ అయిపోయి డాక్టర్స్ అన్నారు ఇతను బతకడు, మీరు పిలవాల్సిన బంధువులందరినీ పిలుచుకోండి ఎందుకంటే ఈ సర్వైవల్ ఈజ్ వెరీ వెరీ డౌట్ఫుల్ అన్న. మరి తన భార్య, ఆమె కూడా పాపం 60 దాటిన స్త్రీ, ఆమె కన్నీళ్లతో ఫోన్లో నాకు, అమ్మ ఒక్కసారి వచ్చి ప్రార్థన చేయమ్మా, ఒక్కసారి వచ్చి నా భర్త కొరకు ప్రార్థన చేయి అన్నప్పుడు నేను, మరి అయ్యగారు అంటే ఆయనకు చాలా ఇష్టం అన్నమాట, అందుకే నేను అయ్యగారిని కూడా తీసుకొని వెళ్ళిన. అక్కడ మేమిద్దరం కలిసి ఆయన పడక అక్కడ రూమ్కి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఒక మాట ఇచ్చినాడు, నువ్వు ఈ మాట చదువు అతనికి, ఓపెన్ ద బైబిల్ అండ్ రీడ్ దిస్ వర్స్. ఏంటా మాట అంటే 118 కీర్తన, నేను చావను నేను సజీవుడనై దేవుని కార్యములను వివరిస్తాను అనే కీర్తనకారుడు చెప్పిన మాట నేను గట్టిగా చదివినాను హాస్పిటల్లో. నేను ఈ మాట నీకు ఇవ్వమని దేవుడు అంటున్నాడు, నువ్వు చావో, నువ్వు తప్పకుండా దీర్ఘాయుష్మంతుడవుతావు, ఈ మాట నమ్మంటే. ఆయనకు ఆ మాట వినగానే జీవం వచ్చేసింది. అంటే హీ వాస్ సో ఫిల్డ్ విత్ గాడ్స్ పవర్. ఆయన మరి ధైర్యం పొందుకున్నాడు. నేనన్నాను ఆ తల్లికి, అన్నాను నువ్వు ఈ మాట పలుకుతా ఉండు, ఆయన చెవిలో పలుకుతా ఉండు ఈ మాట. నిజంగానే మరి ఆయన మరి 16 బ్రతికినాడండి. హిజ్కియా రాజుకు 15 కానీ ఈ వ్యక్తికి దేవుడు 16 ఆయుస్ ఇచ్చినాడు. దెర్ ఇస్ పవర్ ఇన్ అట్టరింగ్ పాజిటివ్ గాడ్స్ వర్డ్. చూడండి, జీవపు మాట నీ నోటి నుండి వచ్చినప్పుడు అది జీవాన్ని కలుగజేస్తుంది. అది చనిపోయే పరిస్థితుల్లో మరి ఉన్నవారిని కూడా బ్రతికించగల శక్తి దేవుని మాటలో ఉందని మనం మర్చిపోకూడదు. ఈరోజు అదే మాట, ఈరోజు జీవపు మాట, నీకు సమాధానము, భయపడకుము, నువ్వు చావు. మరి గిద్యోను ఎన్ని వీర కార్యాలు, పరాక్రమ కార్యాలు చేసినాడు. న్యాయాధిపతులు 6-7 మీరు చదువుతారు, 2 మీరు చదవండి. యూ విల్ ఫైండ్ హౌ గాడ్ స్ట్రెంగ్త్ అండ్ ద వీక్ పర్సన్, ఎ వీక్లింగ్, బలహీనుడైన వాడు, పిరికి వాడును దేవుడు తన ఆత్మతో నింపి ఘన విజయాలు తన ప్రజల కొరకు సాధించడానికి దేవుడు అద్భుతంగా వాడుకుంటాడు. దేవుని స్తోత్రం. నేను ఎప్పుడు చెప్తాను, వన్ విత్ గాడ్ ఇస్ అ గ్రేట్ మెజారిటీ. దేవుని కలిగిన వాడు పరాక్రమవంతుడే ఈ లోకంలో. కనుక ఈరోజు మనము భయపడి ఎప్పుడు చావు మాటలు, చీకటి మాటలు, భయము కొంప ముంచుతుందండి, భయం చంపుతుందని ఒక ప్రసంగం చేసినాను, యూట్యూబ్ లో ఉంది అది. మనం ఎప్పుడు దేవుని మాటలు పలకాలి. వీ హ్యావ్ టు బి వెరీ పాజిటివ్ బికాస్ వీఆర్ గాడ్స్ చిల్డ్రన్. వెలుగు మాటలే పలకాలి. గొప్ప వరల్డ్ ఫేమస్ వైరాలజిస్ట్ డాక్టర్ ఎంఎస్ రెడ్డి, ఆయన వీడియో క్లిప్పింగ్ నేను చూసినాను, ఎంత బాగా మాట్లాడినాడంటే, ఆయన ఏం మాట్లాడుతున్నాడు, మీరు భయపడొద్దు, మీరు ధైర్యం తెచ్చుకోవాలి, మీరు భయపడితే మీ ఇమ్యూనిటీ పడిపోతుంది, రోగ నిరోధక శక్తి పడిపోతుంది, మీరు చావుకు గురవుతారు, మీరు ఎప్పుడు కూడా మనోధైర్యం రావాలి. మనోధైర్యం రావాలని చెప్తున్నాడు కానీ మార్గం లేదు. కానీ ఇక్కడ మనకు మార్గం ఉంది కదా, ఏసే మన మార్గం. మనకు జీవపు మాటలు ఉన్నాయి, మనకు వాగ్దానాలు ఉన్నాయి, మనకు సహవాసం ఉంది, మనకు దైవశక్తి ఉంది. చూడండి, మరి గొప్ప గొప్ప డాక్టర్స్ అంతా అంటున్నారు ధైర్యం తెచ్చుకోవాలి, మనోధైర్యంగా ఉండాలి, ఇమ్యూనిటీ పడిపోతుంది, యాంటీబాడీస్ మరి మీకు క్రియేట్ కావు బాడీలో, యూ హ్యావ్ టు బి బోల్డ్ అంటే, బట్ బోల్డ్గా ఉండాల్సిన మార్గం ఎవరు చెప్పాలి? అది మన దగ్గర ఉంది, ఆ మందు. మనము దేవుని సన్నిధిలో ఉండి దేవుని మాటలు విని మనం ఎంత బలపరచబడుతున్నాము. దేవుని స్తోత్రం. ఈ రోగంతో నిండిన ఈ లోకంలో మనము
భయకంపితమైన వార్తలు విన్నప్పుడు ధైర్యంగా ఉండాలి. ఈ వాగ్దానం గుర్తు చేసుకోండి, నీకు సమాధానము, భయపడకము, నీవు చావు. అవును, మనం జీవము మరణము దేవుని వశంలో ఉందని మనకు తెలుసు. మన దినముల లెక్క సంపూర్తి చేస్తాడని మనకు తెలుసు. దేవుడు మనల్ని పిలిచేదాకా ఈ లోకంలో మనం ఉండాల్సిందే, దేవుని కార్యాలు నిర్వహించాల్సిందే, దేవుడు పిలిచినప్పుడు తప్పకుండా వెళ్లాల్సిందే. దానికి మనం భయపడేందుకు? ధైర్యంగా ఉండాలి. మనం భయంతో బ్రతకలేం. వి హ్యావ్ టు లివ్ విత్ కరేజ్. ఎప్పుడు కూడా కలవరము విచారం నిన్ను కృంగదీయకుండా చూసుకోవాలి. అందుకే ఎప్పుడు దేవుని వాక్యం నీ హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. దేవుణ్ణి నమ్మాలి. ప్రతి విధమైన శ్రమను ఎదుర్కోవడానికి నీవు దేవుని మీద ఆధారపడాలి. కష్టకాలమందు ఆయన రక్షకుడుగా ఉంటాడు. యు హావ్ టు డిపెండ్ ఆన్ ద లార్డ్. ఫేస్ హార్డ్షిప్ విత్ హిస్ పీస్. ఆయన ఇచ్చే సమాధానంతో ప్రతి బాధను ఎదుర్కోవాలి. ఆయన మనకు సమాధానపు మాటలు ఇచ్చినాడు కదా పరిశుద్ధ గ్రంథంలో, భయపడొద్దు, నీకు సమాధానం వచ్చావు అంటే ఎంత పెద్ద మాట. యూ హ్యావ్ టు ట్రస్ట్ గాడ్ అండ్ ఫేస్ హార్డ్ టైమ్స్ విత్ బోల్డ్నెస్. దేవుని ఆశ్రయించాలి. దేవుని మీద అచంచలమైన విశ్వాసంతో ప్రతి విధమైన బాధను ఎదుర్కోవాలి. లోకంలో దేవుడు కొద్ది విశ్వాసం నీకున్న దేవుడు దాన్ని గొప్పగా చేయగలడు. గిద్యోనులో కొద్ది విశ్వాసం చూసినాడు కానీ దాన్ని పెంచినాడు దేవుడు. గిద్యోను ఎంతగానో దైవ కార్యాలు చేయగలడు, ఎంత గొప్ప పరాక్రమంతో అవుతాడు, ఎంత గొప్ప న్యాయాధిపతిగా ప్రజల్ని ఏలుతాడు, భయంకరమైన శత్రు పోరాటం నుండి తన ప్రజలను విడిపించగలడని దేవుని తెలుసు. అందుకే దేవుడు అతన్ని ధైర్యపరుస్తా ఉన్నాడు. ధైర్యపరిచినప్పుడు ధైర్యాన్ని పొందుకున్నాడు గిద్యోను. ఒక పిరిగివాడు పరాక్రమశాలి అయిపోయినాడు, ఊహించని కార్యాలు చేసినాడు, దేవుని ప్రజలను శత్రువుల బారి నుండి విడిపించినాడు. హి వన్ గ్రేట్ బ్యాటిల్స్. చూడండి, తన బలం మీద ఆశ్రయించకుండా ఉండడానికి దేవుడు 32,000 మందిని 300గా మార్చేసినాడు. ఎందుకంటే గిద్యోను చెప్పకూడదు, గొప్ప సైన్యంతో నేను వెళ్ళి శత్రువును గెలిచినాను అనకుండా కేవలం 300 మందితో వెళ్ళి, మరి అది కూడా యుద్ధమాడకనే, దేవుడే వారి పక్షమందుండి మరి వారిని విజయోత్సవంతో ఊరేగించినాడు. ఈరోజు దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఫిల్ యువర్ హార్ట్ విత్ పాజిటివ్ థాట్స్. దేవుడు మనకు తోడున్నాడని దేవుని మాటలతో మన హృదయాన్ని నింపుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుని మాటలు లేక లోకమంతా అలజడిలో ఉంది, భయపడుతున్నారు. నిన్న కూడా ఒక వ్యక్తి కొర ప్రార్థన చేసినాను, సడన్ గా బాడీ అంతా చల్లగైపోయింది, ఎంత హడావుడి, ఎంత కలవరం. చూడండి, నువ్వు దేవుని మాటలు నీ హృదయంలో నీవు చేర్చుకుంటే, నింపుకుంటే నీకు గొప్ప ధైర్యం. ఈ పాండమిక్ దినాల్లో గొప్ప అభయ వాక్కులు, వాగ్దానాలు, దేవుని సన్నిధి, ప్రార్థనా జీవితం, పాటలు, ఆరాధన, రొట్టె విరుణం, ఇవన్నీ చెట్టు కెరివేసినట్టు అనమాట. నువ్వు పుష్కలంగా ఉంటావు, పచ్చగా ఉంటావు, నీ వాడిపోవు, నీకు రోగ నిరోధక శక్తి వచ్చేస్తుంది, యాంటీబాడీస్ క్రియేట్ అయిపోతుంది. యు విల్ ఫైట్ ద డిజీజ్ విత్ ద పవర్ ఆఫ్ ద హెవెన్లీ ఫాదర్. ఆ దేవుడిచ్చే గొప్ప శక్తితో నువ్వు నింపబడతావు, ఆ రోగాన్ని ఎదుర్కొంటావు. రోగం మన శత్రువు. ఇప్పుడు ఆ శత్రువు మీద విజయం దేవుడిని అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. దేవుడి మాటలు దీవించినాక ప్రార్థన చేసుకుందాం. ప్రభు, నీ పరిశుద్ధ నామమున స్తోత్రం. గిద్యోనుతో దేవుని దూత సెలవిస్తున్న మాట ఈరోజు వాగ్దానంగా మేము తీసుకున్నాం. భయపడకము, నీకు సమాధానము, నువ్వు చావవు అని న్యాయాధిపతులు 6:23 ద్వారా మనందరితో మాట్లాడు. చచ్చిపోతామా, నశించిపోతామా, ఈ రోగం ద్వారా మేము మరి మరణం అవుతామా అనే ఆ చావు తలంపులన్నీ వేస్తూ నామంలో కొట్టివేస్తున్నాను తండ్రి. మేము చావము, మేము సజీవులమై దేవుని కార్యములను వివరిస్తామనే పాజిటివ్ నోట్, ఆ వెలుగుమయమైన మాటతో మమ్మల్ని నింపు మరి ప్రార్థిస్తున్నాను. నింపి ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఒక బలిహీనం ఎన్నుకొని పరాక్రమశాలిగా చేసినావు, ధైర్యపరిచినావు, విశ్వాసంతో నింపినావు. సూచనల ద్వారా తన విశ్వాసాన్ని నీవు స్థిరపరిచినావు తండ్రి, నీకు వందనాలు. నీవు నీ పేరట ఏది అడిగినా మాకు అనుగ్రహిస్తావు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నావు. నీ తోడుంటే చాలు, వీ కెన్ డూ గ్రేట్ అండ్ మైటీ థింగ్స్. నీ సన్నిధి ఉంటే చాలు, మేము ధైర్యవంతులుగా ఈ లోకంలో ఉంటాం. యువర్ ప్రెసెన్స్ ఇస్ ఇన్ ఎ ఫ్లాడ్. ఆయన, నీకు స్తోత్రం ఇచ్చిన అభయ వాక్కుకొరకు వందనాలు చెల్లిస్తూ ప్రతి హృదయం మీద నీ హస్తం ఉంచి ధైర్యపరిచి శక్తితో నింపండి, పరిశుద్ధాత్మ బలంతో నింపమని
రోగాన్ని అణిచివేయమని, ప్రతిది మా పాదముల క్రింద నువ్వు అణిచివేస్తానన్నావు తండ్రి. త్రొక్కడానుకున్న అధికారం ఇచ్చినావు తండ్రి, నీకు స్తోత్రం. మీ బైండ్ అండ్ రెబ్యూక్ ద కరోనా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. విశ్వాసులను కాపాడుటకు నీవు సమర్థుడవు దేవానికి వందనాలు. సకల విధమైన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపుమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మళ్ళీ సమృద్ధిగా దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.